ఇంతవరకు సరైన ఒక్క లీడ్ పాయింట్ కూడా మనకు దొరకలేదు. ఈ రోజుతో 2 రోజులైపోయింది. ఆయన ఒక సీనియర్ డాక్టర్ కావడం వల్ల పైనుంచి ప్రెషర్ ఉంటుంది. ఎస్పీ నుంచి హెడ్ వరకు అందరూ ఏమైందని అడుగుతారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్, ఆ డాక్టర్ మిస్ అయిన రోజు రాత్రి అతను పంపించిన మెసేజ్ని బట్టి చూస్తుంటే ఈ 2 ఇన్సిడెంట్స్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. బట్ సార్, రీతు ఇంట్లో ప్రవేశించింది డాక్టర్ అయ్యుంటే ఆ అమ్మాయి అడిగినట్టుగా దానికి ఒక కారణం ఉండాలి కదా సార్? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదని కదా అమ్మాయి చెప్పింది. అంతేకాదు, మనం తన కాల్ లిస్ట్ను కూడా చెక్ చేశాం. అలాగే డాక్టర్ గురించి తన కొలీగ్స్ని, తెలిసిన వాళ్ళని మనం విచారించాం కదా. ఆయన భార్య బిడ్డలంటూ కుటుంబమే జీవితంగా బ్రతుకుతున్న వ్యక్తి అని చెప్పారు. ఆయన ఎందుకు హత్యా ప్రయత్నం చేస్తారు సార్? ఇతను ఎవరో మీకు తెలుసా? ఇతను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఆథర్ లీ అలన్. 1967లో 26 ఏళ్ల వయసున్న ఇతని భార్య క్యాన్సర్తో చనిపోయింది. ఆమె మీదున్న ప్రేమతో అతను మరో పెళ్లి చేసుకోలేదు. భార్య జ్ఞాపకార్థం ఆమె లాంటి క్యాన్సర్ పేషెంట్స్ కోసం మొత్తం 12 రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రారంభించారు. 1979లో కోర్టు ఇతనికి మరణశిక్ష విధించింది. ఎందుకో మీకు తెలుసా? ఆ కాలంలో న్యూజెర్సీలో మిస్ అయిన 15 నుంచి 20 ఏళ్ల వయసున్న 12 మంది అమ్మాయిల్ని ఈ వ్యక్తి దారుణంగా రేప్ చేసి చంపేశాడట. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనకి బయట కనిపించే విధంగా ఒకరి స్వభావం ఉండదు. అండ్ నెవర్ జడ్జ్ సమ్వన్ విత్ దర్ లుక్స్. సో ఇక్కడ మన కేసులో మనకిప్పుడు ముఖ్యంగా 3 ప్రైమరీ సస్పెక్ట్స్ ఉన్నారు. ఒకరు రితు ప్రొఫెసర్, ఇప్పుడు మిస్ అయిన డాక్టర్ దేవరాజ్. రెండో, ఆ రోజు ఆ షాప్లో గొడవ కారణమై ఇప్పుడు బెయిల్లో వచ్చిన ఫైసల్. 3, రితు బాయ్ ఫ్రెండ్ అండ్ ఫియాన్సీ అయినటువంటి సంజయ్. ఈ 3 ఉన్నటువంటి ఓ కామన్ లింక్ రితు. సార్, ఫైజల్ని, దేవరాజ్ని మనం అనుమానించవచ్చు. దానికి కావాల్సిన రీజన్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఆ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిన సంజయ్, అతను వాళ్ళని కిడ్నాప్ చేయడం, హత్య చేయాల్సిన అవసరం లేదు కదా సార్? తన అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కాబట్టి రేప్ చేయాల్సిన అవసరం లేదు సార్. దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు సార్. సార్, ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, తన మీద అటాక్ చేసిన వ్యక్తి కొంచెం లావుగా ఉండడం చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిందాన్ని బట్టి ఫైజల్ని, డాక్టర్ని మనం సందేహించవచ్చు. ఇక సంజయ్ అయితే తను లావుగా ఉండడు కదా సార్? అదే, అతను నుదురు మీద ఉన్న గాయం, రితు ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీయలేదని మీరు అనుమానిస్తున్నారా? ఇలాంటి ఓ కేసుని డీల్ చేస్తున్నప్పుడు మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనం సస్పెక్ట్ చేయాలి. మీరు కొత్త సినిమాలు చూడలేదా? కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులే విలన్లు అవుతున్నారు ఈ రోజుల్లో. సంజయ్ గురించి మీరు చెప్పిన ఒక్క విషయం నేను ఒప్పుకుంటాను. అతను త్వరలో రితుని పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను ఇలా చేయాల్సిన అవసరం లేదు. అతను లావుగా కూడా లేదు, అది ఓకే. నేను అతన్ని అనుమానించడానికి గల ఒకే కారణం, అంతవరకు లేనటువంటి ఆ గాయం, దట్ వన్ ఆన్ హిస్ ఫోర్హెడ్ ఉన్నట్టుండి అది ఎలా వచ్చింది? అందుకు అతనిచ్చిన ఎక్స్ప్లెనేషన్, దాని గురించి ఎంత ఆలోచించినా ఐ కాంట్ డైజెస్ట్ దట్. అంతేకాదు, ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిన ఫోన్, మళ్ళీ మనం దాన్ని ఛార్జింగ్లో పెట్టినప్పుడు వెంటనే స్విచ్ ఆన్ చేస్తాం. అవునా? మీకేమనిపిస్తోంది? అది కరెక్టే సార్. అలా చెప్పడం కుదరదు సార్. నేను కూడా చాలాసార్లు మర్చిపోయాను సార్. అది నిజమే. ఈ ఒక్క విషయాన్ని బట్టి మనమేమీ చెప్పలేం. కారణం, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడైనా సరే మరుపు, ప్రమాదాలు జరగచ్చు. చాలా కన్ఫ్యూషన్గా ఉంది సార్. దీని వెనకున్నది ఎవరో కనిపెట్టడానికి మనకిప్పుడు 2 దారులున్నాయి. క్రైమ్ సీన్లో మనకు దొరికినటువంటి బ్లడ్ స్టెయిన్ గ్రూప్, మన సస్పెక్ట్స్లోని ఎవరి బ్లడ్తోనైనా మ్యాచ్ అయితే మనం వెతుకుతున్న క్రిమినల్ అతనే. అమీర్ సార్, వీరిలో సంజయ్, ఫైసల్ బ్లడ్ గ్రూప్ ఏమిటో నాకు తెలుసు. డాక్టర్ దేవరాజ్ బ్లడ్ గ్రూప్ ఏమిటో ఆయన ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలి. అండ్ మేక్ షూర్ యు నో ఇట్ విత్ ట్రస్ట్ వర్తి సోర్స్. ఓకే సార్.